రమ్మని చెప్తాం, తరిమి తరిమి కొడతాం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్కొక్కరు. మీరు యువతకు ప్రత్యేకించి నేను వినవించుకుంటా ఉన్నా, ఇప్పుడు కాకినాడ పోర్టు ఉంది, మీకైనా డబ్బులు కావాలంటే సరదాగా డబ్బులు కావాలి మీ అందరికీ. లేదు కాకినాడ పోర్టులో, కాకినాడ పోర్టులో పాపం అరవిందో మనకి అరవిందో సంస్థ ఫ్యాక్టరీ రెండు వాళ్ళయే, కాకినాడ పోర్టులు రెండు వాళ్ళయే. ఒక కంపెనీకి ఒకటే ఇవ్వాలి కానీ పాపం రూల్స్ తుంగలో దొక్కి రెండు పోర్టులు వాళ్ళకే ఇచ్చారు. అక్కడి నుంచే అదే చెప్తున్నా, మాఫియా డాన్ గురించే మాట్లాడుతున్నా, మాఫియా డాన్ గురించి. మనం గెలిచిన తర్వాత మాఫియా డాన్ ఇక్కడికి రమ్మని చెప్పి నేను మాట్లాడతా. మాఫియా డాన్ పిఠాపురంలో అడుగు పెట్టమని చెప్పి నేను వచ్చిన ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. ఇది పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు. నాకు ఇన్ని దశాబ్దాలుగా, దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం తెలుసు తప్ప నేను ఒక పోటీ చేయాలి, నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు. ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే, అది ఆదిలాబాద్ తాండాల్లో ఉన్న నల్గొండ ఫ్లోరోసిస్